తెలుగుదేశం మీద జరిగినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు ప్రజలు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారనేటువంటిది ఇందులో ప్రధానంగా కనబడుతోంది కరోనా సమయంలో వరదలు తుఫాన్ల సమయంలో ప్రజల వద్దకు వెళ్లకుండా హైదరాబాద్లో కూర్చుని రాజకీయం చేశారు అన్నటువంటిది ఒక అయితే తాజాగా ఎన్నికల బహిష్కరణ అన్నటువంటిది కూడా చంద్రబాబు గారి పట్ల కొంత అంటే పోరాడాల్సిన సమయంలో పోరాడలేదు అన్నటువంటి ఫీలింగు పెరిగింది దానికి తోడుగా పార్టీలో సమన్వయం చేసుకోలేకపోవడం ఎక్కువగా ఛానల్స్ పత్రికల్ని నమ్ముకుని వాటి కోసమే పనిచేస్తున్నారు అంటే పత్రికలను ఛానళ్ళే ఎజెండాని తెలుగుదేశం పార్టీకి సృష్టిస్తుంటే ఆ ఎజెండాకు అనుగుణంగా అధికార ప్రతినిధులు నాయకులు పనిచేస్తున్నారు తప్పించి పార్టీ అధిష్టానం పరంగా వాళ్ళని మానిటర్ చేయట్లేదు ప్లస్ వాళ్ళకి సరైనటువంటి దశా దిశ నిర్దేశించట్లేదు ఈవెన్ మొన్న జరిగినటువంటి ఈ ఏదైతే మీటింగులు ఉన్నాయో ఈ పాలిట్ బ్యూరో మీటింగ్ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు బహిష్కరణది అప్పుడు కూడా కార్యకర్తల మనోభావాల్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా చేశారన్నటువంటి అసంతృప్తి ఉంది అన్నటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంచనా